విరాళం ఇచ్చిన 6 కోట్లు పవన్కి ఇచ్చింది వాళ్లేనా? పవన్ కళ్యాణ్ ఆయనకు సినీ రంగంలో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన సినిమా రిలీజ్ అవుతోంది అంటే చాలు, థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంటుంది. కట్ చేస్తే ఆయన సినీ రంగంలో ఎంత సెన్సేషనల్ అయ్యారో రాజకీయంగానూ అదే స్థాయిలో ప్రకంపనలు సృష్టించారు. జనసేన పార్టీ స్థాపించి చరిత్రలో ఏ పార్టీ సాధించిన విజయాన్ని సొంతం చేసుకున్నారు. తన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంతగానో కృషి చేశారు. చివరికి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ది ముందు నుంచి సహాయం చేసే గుణం. ఆపదలో ఉన్నామని ఎవరైనా ఆయన తలుపు తట్టినా సహాయం చేయకుండా ఊరుకోరు. అంతెందుకు సినీ విభాగంలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని ఏదైనా వార్త అందినా వెంటనే స్పందిస్తారు. ముందు నుంచి ఆయనకు ఈ హెల్పింగ్ నేచర్ అనేది ఉంది. మొన్న వర్షాలకు ఏపీ అతలాకుతలమైంది. ముఖ్యంగా బెజవాడను వరదలు ముంచెత్తాయి. దాంతో ఒక్కొక్కరిగా ముందుకొచ్చి తమ ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నారు. కొందరు సినీ హీరోలు తమకు తోచినంత సాయం అందించారు. అయితే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఏకంగా 6 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన దగ్గర పెద్దగా డబ్బులు లేవు అని అంటారు. సినిమాలు సరిగా చేయడం లేదు, అటు పార్టీ నడిపించేందుకు పెద్ద ఎత్తున ఖర్చులు అవుతున్నాయి. అంతకుముందు సినిమాలు చేసినా పెద్దగా కూడబెట్టింది లేదు, కానీ ఆదుకోవాలనే పెద్ద మనసు మాత్రం ఆయన సొంతం. అందుకే మరోసారి పవన్ కళ్యాణ్ తన గొప్పతనాన్ని చాటి చెప్పారు. పవన్ కళ్యాణ్ 6 కోట్ల సాయం ప్రకటించడంతో ఇప్పుడు అందరిలోనూ సందేహం మొదలైంది. కష్టాల్లో ఉన్న ప్రజల కోసం అంత పెద్ద సాయం ఇవ్వడంపై పవన్ చాలా గ్రేట్ అని కొనియాడుతూనే అంత సాయం ఆయన ఎలా చేయగలిగారు అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తన దగ్గర డబ్బు లేదని పదే పదే చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎవరూ ఇవ్వని విధంగా ఇంత సాయం ప్రకటించడంపై అతని గొప్ప మనస్సు గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఇటీవలే తన 3 సినిమాలను పవన్ పట్టాలెక్కించాడని, వాటి షూటింగ్లకు కూడా హాజరయ్యాడని, ఆ నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్సులతోనే పవన్ ఈ 6 కోట్ల సాయం చేసినట్టు బోగట్టారు.